इनफर्मेशन इनफर्मेशन मेरे को दाई केजी गांजा पड़ा जी अच्छी बैकते टोटल याब रूम केजील पदक मंदिर मनमुजु मुद्दा चूड़ी इनको विनियोदार अम्मेवा अंत मेन इकड़ सप्लाईसवा डीटेल एटे मुरली अने अतु सारपाक इतने भद्राचल दर आईटीसी कंपनी आउटसोर्सिंग एंप्लाय इतने गंजा अमे उदेश अड़े इतनी परचय राघवन इतने ऐक्चुअल नेटिव आफ् तमिलनाडु कावल्लो उ दुंगतन केस मुद्दाई उठा ऊर वे भद्राचल तरह अगर परचय अड़े अम्मा चेसा वाल द्वारा तमिलनाडु की नेल्लूर की सप्लाई कोसमन इतने मुरली द्वारा इकड़को दी याब रूम केजील मन के अंतरावाली चुटपा इद्त दी वील दर कोन अभी सीज़ जी को विक्रचार अमीनार कोई अम्मीना मन एवरो अम्मीनारो वाल पटकोचा इंका दीन पैन कोई चेन्नई एंड सोर्स अटे एवरक अम्मा मोगली अतना वील अरेस्ट आलो దీంట్లో వినియోగదారులను కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఫర్దర్ కోర్సులో ఫ్యూచర్ కోర్సులో వినియోగదారులు ఎవరు ఉన్నారు నెల్లూరు వరకు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళపై కూడా తగిన చర్యలు తీసుకుంటాం ఇప్పుడు వీళ్ళలో ఈ 11 మందిలో కూడా నలుగురు వినియోగదారులు ఉన్నారు ఎక్కువ మొత్తంలో కొనుక్కున్నారు వాళ్ళు ఎంత మొత్తంలో కొనుక్కున్నా కూడా వినియోగదారులు ఎవరైనా గంజాయి వాడితే చట్టప్రకారం నేరం సివియర్ యాక్షన్ తీసుకోబడుతుంది వాళ్ళపైన వాచ్ కూడా ఉంది పోలీస్ వాచ్ కూడా ఉంది దీనిపైన చట్టప్రకారం ఏ చర్యలు ఉన్నాయో అన్ని చర్యలు తీసుకుంటాం ఈ వినియోగదారులు మేము కొంచెమే కదా వాడిననే దానికి లేదు చట్టంలో వినియోగం కూడా నేరమే దీనిపై కూడా యాక్షన్ తీసుకుంటాం ఒక 15 లక్షలు ఉంటుంది 15 లక్షలు 52 కిలోల గాంజా ఇది ఇప్పుడు పట్టుకొని వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ లేరు స్టూడెంట్స్ ఉన్నా కూడా వీళ్ళు జస్ట్ చట్టప్రకారం నేరమే ఇది వాళ్ళని కూడా మేము ఈ ఓన్ లీవ్ పేరెంట్స్ కూడా మేము చెప్తున్నాము పిల్లలు ఏం చేస్తున్నారు అనే దానిపై నిఘా పెట్టండి మీ పిల్లలు ఒకవేళ ఇట్లాంటి వినియోగంలో ఉంటే ఈ ప్లీజ్ చేంజ్ దట్ అనే విషయం నేను చెప్తాను సో ఇప్పుడు ఇప్పుడు మెయిన్ సప్లై ఇది ఖమ్మం నుంచి అండి భద్రాచలం సారపాక దగ్గర నుంచి వీళ్ళు సప్లై బేస్ అక్కడి నుంచి సప్లై బేస్ అక్కడి నుంచి ఉంది వీళ్ళు ఏఓబి నుంచి తెచ్చుకున్నారనే దానిపైన ఇన్వెస్టిగేటింగ్ అనేది ఇది ఈ పర్టిక్యులర్ కేసులో కొంచెం ఇక్కడ అన్నారు మెజారిటీ దే ఆర్ ట్రాన్స్పోర్టింగ్ టు చెన్నై మెజారిటీ ఈ పర్టిక్యులర్ కేసులో వాళ్ళు చెన్నైకి ట్రాన్స్పోర్ట్ చేద్దామని ప్లాన్ అని తీసుకొని వచ్చారు మిగతా ఇన్వెస్టిగేషన్ ఏదైతే మీరు అన్నారో ఇక్కడ అమ్మేదానిపైన వీఆర్ గోయింగ్ టు ఇట్ ఇట్ అట్ ప్రజెంట్ ఐ కెనాట్ రివీల్ ద డీటెయిల్స్ ఎక్కడెక్కడ జరుగుతుందో వీఆర్ పుట్టింగ్ ఏ వాచ్ అని దానిపైన మనము నిఘా బలమైన నిఘా జరుగుతూ ఉంది ఉంటే మాత్రం వీల్ డెఫినెట్ టేక్ యాక్షన్ కేసు అయితే ఫస్ట్ టైము బట్ ఒక 2-3 సార్లు చేసినట్టుగా వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ టు ఇట్ కేసు అయితే ఫస్ట్ టైం కేసు సూచనలు ఏం లేదు పోలీసు విల్ టేక్ యాక్షన్ లో సూచన దీంట్లో సూచనలు ఏమి ఉండవు మీరు చేశారంటే వీల్ టేక్ యాక్షన్ అదే వల్నరబుల్ ఏరియాస్ అండి ఇప్పుడు వీళ్ళు ఎక్కడైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఏరియాలో ఒకరిని పెట్టుకో ఉంటారు వాళ్ళని తక్కువ మొత్తంలో తెచ్చుకో ఉంటారు వీళ్ళంతా ఏంటంటే చిన్న చిన్న నేరాలు లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు వీళ్ళ టార్గెట్ సో వాళ్ళ పైన వచ్చేసి ఈజీ మనీ కోసం అలవాటు ఉన్న వాళ్ళ టార్గెట్ సో ఈ రెండు బేస్ చేసుకొని వీళ్ళు దే ఆర్ గోయింగ్ మూవింగ్ ఫార్వర్డ్ అది మనం ఏ ఏరియా వల్నరబుల్ ఏదనేది పోలీస్ నిఘా అయితే ఉంది ఐ కెనాట్ రివీల్ విచ్ ప్లేసెస్ దే ఆర్ సెల్లింగ్ బికాజ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి అవేర్నెస్ కన్నా విల్ బి మోర్ ఫోకసింగ్ ఆన్ యాక్షన్ ఎస్ విల్ డూ దట్ కొత్త వాళ్ళు చేరడానికి ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళు విల్ డూ అవేర్నెస్ ఆల్సో
బట్ వీల్ డే ప్రస్తుతానికి అయితే వీల్ వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ యాక్షన్ ఫస్ట్ వీఆర్ ప్రివెంటింగ్ వాట్ ఎవర్ ఇస్ దర్ అవేర్నెస్ పెన్ కూడా వీల్ టేక్ ఫర్ తీసుకుంటున్నాము అన్ని చర్యలు తీసుకుంటున్నాము అవి కూడా వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఇట్ ఆల్సో ఏం చర్యలు తీసుకుంటాను నేను చెప్పను కానీ బట్ వీఆర్ టేకింగ్ డిఫరెంట్ యాక్షన్ అన్నమాట ఈ టీమ్ ఎస్సీబి టీమ్ చాలా బాగా వర్క్ చేశారు ఇందులో వెరీ షార్ట్ టైంలో టీమ్ లివ్డ్ అప్ టు టీమ్స్ ఎక్స్పెక్టేషన్స్ ఈ క్రమంలో మనము వాళ్ళకి మంచి రివార్డ్స్ కోసం కూడా డీజీబీ గారికి ప్రపోజల్ చేయడం జరిగింది విల్ టేక్ విల్ గివ్ దెం రివార్డ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి